కృష్ణా జిల్లా పామరండి మాది మచిలీపట్నం దగ్గర 70 ఇయర్స్ బ్యాక్ నుంచి మా నాంగారండి మా నాంగారు చిన్నప్పుడు దాదాపు 15 20 అంటే మా నాంగారు 15 ఏళ్ళు రాకముందే అంటే 12 13 ఏళ్ళ నుంచి ఒక కిల్లి షాప్ లో పని చేసి ఒక కిల్లి షాప్ పెట్టుకున్నారు ఆయన అప్పటి నుంచి మంచి కిల్లి కట్టాలి అందరితో మంచిగా ఇది బాగుండాలి అనే కంపల్సరీగా బాగుందిరా కిల్లి అని అనిపించుకోవాలని చెప్పి ఆయన కిల్లిలో ఏం చేస్తే బాగుంటుంది ఏదో ఆకు సన్నం ఒక్క వేసేసి ఏదో ఒక నాలుగు రంగులు వేసేసో లేకపోతే నాలుగు స్వీట్లు వేసేసో ఇచ్చేయటం కాకుండా మంచిగా ఇవ్వాలి ఎవరకైనా సరే బాగుండాలని అని అప్పటి నుంచి మంచి పట్టుదలతో కిల్లీలు ఎలా కడితే బాగుంటాయి మంచి స్వీట్ కిల్లి మంచి వాసన రావాలి అందులో మంచి సుగంధ ద్రవ్యాలు ఉండాలి ఆరోగ్యానికి పనికొచ్చేది ఉండాలి మంచి కిల్లి మనం అందించాలన్న ఉద్దేశంతో ఆయన అప్పటి నుంచి దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారండి కొన్ని మేము నలుగురు అన్నదమ్ములు అండి ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఇంకా పామర్లో కిల్లీలు కడుతున్నారు వాళ్ళ దగ్గర ఒక 10 మంది పని చేస్తారండి అక్కడ దాదాపు 10,000 15,000 ఎక్కడ చుట్టుపక్కల ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ కిల్లి ఫంక్షన్స్ ఉన్నా దాదాపుగా చాలా ఫంక్షన్లకి మా కిల్లియే వస్తుందండి అక్కడి నుంచి పామర్ కిల్లి అంటే అంత స్పెషల్ జగపతి పాన్ అంటే ఇక అందరికీ బాగా వెళ్ళనొట్టాడు ఎలా అంటే నిమ్మకూరు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మా కిల్లి ఇదనమాట మా ఫాదర్తో ఆయన కొంచెం ఇదిగా ఉండేవాళ్ళు అక్కడికే చదువుకోటాకు వచ్చి రై జగపతి అంట బాగా ఉండేవాళ్ళు అప్పటి నుంచి ఈ కిల్లి అండి తర్వాత హరికృష్ణ గారు తర్వాత మురళీమోహన్ గారు కూడా ఎప్పుడన్నా నటిస్తే కంపల్సరీ మా దగ్గరికి వచ్చి కిల్లి తీసుకుని వెళ్తారు పామర్ అంత ఇది నేను ఇక ఏంటంటే అక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు హైదరాబాద్లో ఏదన్నా వ్యాపారం చేద్దామన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి చైతన్య ఫుడ్ కోర్టు చైతన్య రెస్టారెంట్ పెట్టాను అప్పటి నుంచి ఏంటంటే చాలా కాలం నేను ఇక్కడ కిల్లీ కట్టలేదండి ఏదో రెస్టారెంట్ బిజినెస్ చేస్తామండి నాకు అనిపించింది మా నాన్నగారు నేర్పిన దాన్ని మనం ఎందుకు ఇక్కడ ఇవ్వకూడదు ఇవ్వాలి కదా మనం మనకు బాధ్యత ఉందే ఇది కంపల్సరీ ఈ మంచి పాన్ని మనం అందించాలని చెప్పి ఇక్కడ ఓన్లీ స్వీట్ పాన్నే కడతానండి అక్కడ మా అన్న వాళ్ళు అందరూ కలిసి మంచి పీటీ కిల్లి వేరే మీనాక్షి జర్దా కిల్లీలు అలా అన్ని వెరైటీ కిల్లీలు అక్కడ పామర్లు అందిస్తారు ఇక్కడ మేము ఒక్క స్వీట్ కిల్లీనే మేము ఇక్కడ ఇస్తామండి జగపతి గారి పేరు మీద మా నాన్నగారి పేరు మీద ఇక్కడ మేము ప్రతి ఆదివారం ఫ్రీగా ఇస్తామండి రెస్టారెంట్లో ఎవరు ఫోన్ చేసినా ఒక్క ఆదివారం మాత్రం ఫ్రీగా పాన్ ఇచ్చేస్తాం మిగతా అన్ని రోజులు 35 రూపాయలు పెట్టి మా పాన్ కొనుక్కోవాలండి ఎవరైనా సరే అయితే ఈ పాన్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో దాదాపు 30 రకాల పైన ఇందులో వస్తువులు వేస్తామండి ఏంటంటే ఫస్ట్ మీనాక్షి క్రీము తేనె మన గుల్కంద్ అండి గులాబీ రేకులతో తయారు చేసిన గుల్కంద మన వెనిల్లా పౌడరు పైనాపిల్ పౌడరు ఆరెంజ్ పౌడరు బాదం పౌడరు బాదం పప్పు మన ఇది డ్రై పప్పయ్య అండి డ్రై పప్పయ్య ఖర్జూరు చూసారు ఖర్జూరు యాలక్కాయ లవంగాయ ఇట్లా ఒక్క పొడి ఇంకా బోల్డని పాన్ మసాలాలు అన్నీ వేస్తే కానీ ఈ పాన్ తయారవుతుందండి యాక్చువల్గా మాకు పెద్ద ప్రాఫిటే ఉండదండి ఇందులో చాలా వేస్తాము కాకపోతే ఏంటంటే ఒక పేరు కోసం మనం రెస్టారెంట్ చేస్తున్నాం ఒక మంచి పాన్ అందించాలన్న ఉద్దేశంతో మా అందరికీ ఇదిలో ఉండి అలా మేము ఈ పాన్ అందించడం జరుగుతుందండి మా నాన్నగారికి చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఎవరు లేరండి ఏదో కిల్లి బడ్డీలో పనిచేస్తూ ఉండి కిల్లి బడ్డీలో నుంచే నేర్చుకుని తర్వాత ఆయన పెద్ద ఆయన చనిపోతే ఇక ఈయనకి ఏం తోచగా ఒక చిన్న బడ్డీ లాంటిది పెట్టుకుని అందులోనే కిల్లీలు కడతాం ఇచ్చేశారు తర్వాత మేము మా అక్క మా నలుగురు అబ్బాయిలు పుట్టాము నలుగురిని అక్కడ చదువుకుంటేనే మేము ఎప్పుడూ కిల్లి వ్యాపారమే చేసేవాళ్ళం అందరం బాగా ఆర్డర్లు వచ్చేయి ప్రతి ఫంక్షన్కి మా కిల్లి వెళ్ళటం మేము కిల్లీలు కడతాం అట్లా ఇంట్లో అందరికీ అలవాటు అయిపోయింది అదే కిల్లీలు అలాగే ఇంకేం చేసామంటే అప్పుడు మామూలుగా కిల్లీలు కట్టేవాళ్ళం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో కిల్లీలు కడతాం అనేది ఇప్పుడు దీన్ని ఇంకా డెవలప్ చేసి ఇంకా అందులో ఏం మంచి వేయొచ్చు అని చెప్పేసి నలుగురు అన్నతమ్ములు మంచిగా దాన్ని ఇందులోకి తీసుకొస్తున్నామండి అసలు యాక్చువల్గా ఎక్కడ ఫంక్షన్ జరిగినా రై పామర్లో జగపతికి ఫోన్ చేసి చెప్పేస్తాను అని అంటాం అలవాటు అయిపోయింది అది పామర్ కిల్లి పామరు జగపతి కిల్లి మా నాన్నగారి పేరు జగపతి కాబట్టి ఇక జగపతి కిల్లి ఎదురా జగపతి కిల్లి వచ్చిందా అనేవాళ్ళండి అందరూ ఇంకోటి ఏంటంటే అందులో ఉట్టి స్వీట్ పాన్నే కాకుండా మా దగ్గర ఇంకా చాలా రకాల పాన్లు ఉంటాయండి అంటే జర్దాలు కూడా ఉంటాయి అవి కూడా అందరికీ ఫేమస్ ఎక్కడ వచ్చినా విజయవాడ వచ్చినా గుంటూరు వచ్చినా చాలామంది మా దగ్గరికి కిల్లీల కోసం పంపించేవాళ్ళు ఒక కారు ప్రత్యేకంగా వచ్చి మా షాప్కి వచ్చి కిల్లీలు తీసుకుని వెళ్ళేవాళ్ళు అనమాట అండి ఇక అట్లా జగపతి కిల్లి జగపతి మా నాన్నగారి పేరు మీద జగపతి పాన్ అనేది అట్లా అలవాటు అయిపోయిందండి
ఇంకా ఎవరైనా సరే నోటమటేతన్ వస్తే జగపతి కిల్లి అన్న పామర్ కిల్లి అన్న అలా మా పెద్దనే ఒక ఆయన ఉంటారండి అక్కడ ఇప్పుడు ఆయనే మెయిన్ గా ఇచ్చేస్తున్నాడు ఆయన పేరు నాగమేశ్వరరావు కోటి నాగమేశ్వరరావు మా చిన్నన్నయ్య పేరు కోటి పాండురంగ గారు నేను మూడండి ఇక్కడ నేను చైతన్య ఫుడ్ కోర్ట్ పెట్టుకున్నాను చైతన్య ఫుడ్ కోర్ట్ లో సాంబార్ రైస్ చాలా ఫేమస్ మాది ఉలవచారు బిర్యానీ ఆవకాయ బిర్యానీ ఇలా చాలా వెరైటీలు మా దగ్గర ఉంటాయి చాలా రష్ గా ఉంటది మంచి ఫుడ్ అందించడం పాటు మంచి పాన్ కూడా అందించగలుగుతున్నాము ఇక్కడ దాని మూలంగా ఇక్కడ మాకు మంచి టిఫిన్ సెంటర్ ఉంది కర్రీ పాయింట్ ఉంది ఇలా రెస్టారెంట్ అన్నిటితో పాటుగా ఈ పాన్ తో మేము జనాలకి మంచి సర్వీస్ ఇవ్వగలుగుతున్నాను నేను ఇక్కడ నాలుగు ఆయన విజయవాడలో ఒక రెస్టారెంట్ ఉందండి విజయవాడలో ఆయన నడుపుతున్నాడు శ్రీనివాస్ అని ఇట్లా నలుగురు అంతములు మా షాపులో కుర్రోళ్ళు కూడా నాకు మంచి చిన్నప్పటి నుంచి బాగా ఇదిగా ఉండి వాళ్ళు కూడా సపోర్ట్ చేయటం వల్లనే ఇన్ని కిల్లీలు కట్టగలుగుతున్నాము ఇక్కడైతే నేను ఏదో 1000 2000 కిల్లీల వరకే అందించగలను అక్కడైతే ఎక్కువ అందించగలరు ఇక్కడ ఏంటంటే మేమే కట్టాలి ఇంకా మాకు ఎవరికి అది నేర్పినా తొందరగా రాదండి ఆ పాన్లో అన్ని రకాలు వేసి ఆ చుట్టడం అనేది అందరికీ వచ్చే ఇది కాదు అది నేర్చుకున్నా కానీ అంత ఈజీగా రాదు అది దాదాపుగా అది కూడా ఒక చెఫ్ లాంటిదే నేను ఒక చెఫ్ లాగా అది చేయటం అలవాటు చేసుకున్నాను కాబట్టి అలా వస్తుంది అది అలవాటు చేసుకుంటేనే వస్తుంది సార్ అది యాక్చువల్గా అంటే ఎన్టీ రామారావు గారు యాక్చువల్గా పామర మండలంలో నిమ్మకూరు గ్రామం అండి అలా అనేది ఈ హరికృష్ణ గారు వీళ్ళు అట్లా నిమ్మకూరు వస్తే అట్లా తర్వాత అప్పుడు అందరికీ తెలిసిందండి అంటే ఎక్కడ సినిమాలకి వాటికి కానీ మంచి ఫంక్షన్లకు కానీ వెళ్తే ఈ కిల్లి బాగుందిరా ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అలా తెలుసుకుని అందరూ కొంచెం మంచి ఇదిగా మన ప్రకాష్ రాజు గారు తింటున్నారు పాను అందరూ మంచి ఇది మాకు అందరూ మంచి మంచి పాన్ అందిస్తున్నారయ్యా చాలా వెరీ గుడ్ మంచి ఫుడ్ అందిస్తున్నారు మంచి సాంబార్ రైస్ అయితే విక్రమ్ కే కుమార్ గారు కానీ ఎవరైనా సరే మంచి మా దగ్గరకు వచ్చి ఆ ఫుడ్ తిని మంచి పాన్ వేసుకుని అమ్మయ్య మంచి పాన్ వేసుకున్నాం అంటారు మొన్న శేఖర్ మాస్టర్ వచ్చారు ఆయన కూడా చాలా మెచ్చుకున్నారండి అట్లా మాది ఏంటంటే మౌత్ టాక్ ఫస్ట్ ఆ నోటి ద్వారానే అందరికీ వెళ్తుంది అందరూ వచ్చి మమ్మల్ని మంచిగా మా గ్రామ ప్రజలు కానీ అందరూ మంచి దేవునితో మమ్మల్ని మనంత ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మేము ఇలా మంచి ఫుడ్ పాన్ అందించగలుగుతున్నామండి మా నాన్నగారు ఒకటేనండి కృషితో నాస్తి దుర్భిక్షరే కష్టపడండి అంతేగాని సుఖం అలవాటు చేసుకోవద్దు కష్టపడైనా మనం నేర్చుకున్నది మంచిగా ఇస్తే ఇంకా మంచిగా డెవలప్ చేసి ఇస్తే ఎప్పుడూ మన తరతరాలు మంచి ఒక వృత్తి అనేది ఉంటుంది ఫస్ట్ అంతేగాని ఏదో కిల్లీ బడ్డీ అయినా కిల్లీ అయినా ఇలా కాదు దాంట్లో చేస్తే అది మంచి ఇదే అవుతుంది మంచిగా కష్టపడి మంచిగా పనిచేసుకుని మంచిగా ఎక్కడైనా సరే మంచి టేస్ట్తో ఏ ఫుడ్ అయినా సరే అలా ఇస్తే మనం నిలబడగలుగుతామని ఎప్పుడు అనేవాళ్ళు అండి ఆయన ఇంకా మంచిగా చేయండి రా ఇంకా మంచిగా చేయండి అనేవాళ్ళు అండి మా షాపులో మా నాన్నగారు మేము నలుగురు అన్నతమ్ములు ఇంకా ఇద్దరు ముగ్గురు కుర్రలతో ఫస్ట్ చేసేవాళ్ళం అండి ఎప్పుడు ఇది నేను చెప్పేది దాదాపు 40 ఏళ్ళ కిందటండి మా నాన్నగారి నుంచి మేము నలుగురు అన్నతమ్ములు ఈ కిల్లీలు కడతాం ఇంకా ఇద్దరు ముగ్గురు కుర్రలను వేసుకుని కిల్లీలు కడతాం అన్ని ఫంక్షన్లకు అందించడం ఊళ్ళు పంపించడం చేసిన తర్వాత ఇప్పుడు ఒక 10-15 మంది ఆడవాళ్ళకి మా చుట్టుపక్కల ఉండే ఆడవాళ్ళకి ఇది ఒక కుటుంబ జీవనాధారం అయిపోయిందండి వాళ్ళకు కూడా ఒక పని జరుగుతుంది ఫంక్షన్లు వచ్చినప్పుడు ఎక్కడికైనా ఇచ్చే కిల్లీలు పంపించాల్సి వచ్చినప్పుడు కంపల్సరీగా వాళ్ళు కూడా వచ్చి పాన్లు తయారు చేసి వాళ్ళ కుటుంబ జీవితానికి ఉపయోగపడుతుంది మాకు మంచి ఆధారం అయిందండి ఈ కిల్లీ అనేది ఒక దాదాపుగా ఫేమస్ అనుకోండి పామర్ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా సరే ఇది మా హైదరాబాద్లో కూడా మా చైతన్య ఫుడ్ కోర్ట్ ద్వారా మా జగపతి పాన్ అనేది మంచి ఫేమస్ అయిందండి మా ఫాదరు దాదాపు 1987లో మా ఫాదరు చనిపోయారండి ఇంకా అప్పుడు దాకా ఆయన పాపం కష్టపడి చేసేవాళ్ళు నేను 1998లో అప్పుడే నేను హైదరాబాద్ వచ్చాను ఏదన్నా చేసుకుందాం అక్కడ ఇద్దరు అన్నయ్యలు మంచి వ్యాపారం చేసుకుంటారు కదా మేము ఇక్కడ చేయటాకని మేము వచ్చామండి అప్పట్లో బాగా మన గుడివాడ కొడాలనాని మినిస్టర్ గారు కానీ మన బందర పేరు నాని గారు కానీ ఇంకా ఇక్కడి నుంచి సినిమా ఫీల్డ్ నుంచి వచ్చి మన చలపతిరావు గారు ఇట్లాంటి వాళ్ళంతా వచ్చేవాళ్ళు అండి అంటే అడిగారు కాబట్టి గబుకుని పేర్లు రావు అమ్మటే ఇట్లా వీళ్ళందరూ వచ్చి రే పాండువు జగపతి అట్లా మమ్మల్ని ఏరా బాబు బాగున్నారా అది ఇది అని అట్లా ఉండి అలా మాకేంటంటే అబ్బా ఇంతమంది మా పాన్ కోసం వస్తున్నారు మేము మంచిగా ఇవ్వగలుగుతున్నాం ఒక ఎంకరేజ్మెంట్ అండి మంచి ఇతో అట్లా చేసుకుంటూ వచ్చామండి ఏ బిజినెస్ చేసినా కష్టపడి చేసి మంచి ఏదైనా సరే చేసే పనిలో ఒక గ్యారంటీ ఉండాలి మన నుంచి వెళ్ళిందంటే వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా సరే వచ్చింది అంటే వీళ్ళ దగ్గర శుచి శుభ్రత నాణ్యత క్వాంటిటీ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర నుంచి వస్తే ఇది ఒక గ్యారంటీ ఫుడ్ అనే ఇది చేయాలి అనేది ఆయన ఉద్దేశం ఏదైనా చేయండి మీరు కష్టపడి మంచిగా అందిస్తే మనకి ఎప్పుడు
లైఫ్ అనేది ఉంటది అనేదే చెప్పేవాళ్ళండి మా అమ్మ నాన్నగారు ఎవరైనా సరే. అప్పట్లో ఓన్లీ మా ఫాదర్ వేసేటప్పుడు యాక్చువల్గా ఒక నాలుగు ఆకులు సన్నం రాయటం ఒక్కబడి వేయటం ఒక్కబడి త్రివేణి సుబ్బారావు గారు మా పామర్ ప్రత్యేకంగా మా కిళ్ళీ బడ్డీ కోసం తయారు చేసి త్రివేణి సుబ్బారావు గారు ఒక్కబడి ఇచ్చేవాళ్ళండి. ఈ ఒక్కబడి సన్నం మన గుల్కంద గులాబీ రేకులతో తయారు చేసేది మీనాక్షి క్రీము. అప్పట్లో ఏదో ఇన్ని వెనిల్లా పౌడర్లు ఇవన్నీ ఇట్లా బాదం పప్పు ఇవన్నీ అందుబాటులో ఉండే కదండి. అప్పుడు అయ్యే కాసిన వేసి కాస్త సోంపు యాలుక్కాయ లవంగాయ వాటితోనే పాన్ కట్టేవాళ్ళు. అప్పట్లో ఫస్ట్లో అయితే కొద్దిగా పంచదార ఇచ్చేసి పంచదార కిళ్ళీలు వేసేవాళ్ళు అప్పుడు స్వీట్ రావడం కోసం కానీ. అది ఇప్పుడు అవన్నీ మారిపోయి మంచి మంచి ఐటెంలు వేయటానికి అవకాశం వచ్చింది. అది ఇంకా ఎలా ఎలా చేస్తే ఇంకా బాగుంటుంది అనేది మాకు ఆలోచన వచ్చి చేసుకుంటూ వచ్చామండి. ఇంకా మంచిగా చేయాలనేది మా ఉద్దేశం. ఇప్పటికే చాలా డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాము. ఇంకా ఇంకేదన్నా ఉన్నా మంచిగా తయారు చేసి ఇవ్వటాకే మేము ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటా కిళ్ళీ కడతాకి మేము అలవాటు పడిపోయామండి. ముడి పదార్థాలు మా ఇంట్లో కొంచెం మా వదినోళ్ళు అందరూ కలిసి తయారు చేస్తామండి. చాలా ఐటమ్స్, కొన్ని ఐటమ్స్ బయట పాన్ మసాలాలు కానీ అవి కానీ కంపెనీ నుంచి కొనుక్కున్నాయే. కొన్ని పౌడర్స్ ప్రత్యేకంగా మేము ఇందులో ఏ అయితే చేస్తే కలిపి చేస్తే ఇప్పుడు మామూలుగా జాజికాయ జాపత్రి ఇవన్నీ మిక్సింగ్ చేసి చేస్తామండి. అన్నీ ఒక్కొక్కటి వేయాలంటే ఇంక దాదాపు 35-40 రకాలు వేయాలంటే ఇంకా ఇది అయిపోద్ది. అందుకని అన్నీ మిక్సింగ్ చేసుకుని వాటిని జాగ్రత్తగా ఇచ్చేసుకుని ఎంత వేస్తే కిళ్ళీలో బాగుంటుందో అంతవరకు సెట్ చేసుకుని అవన్నీ మా పామర్లో తయారు చేసి నాకు పంపిస్తారండి. అక్కడ వాళ్ళు వాడతారు, వాటినే వేసి ఇక్కడ మేము కిళ్ళీలు అందిస్తున్నామండి. ఒక పాను 100 పాన్లు కట్టాలంటే ఒక్క మనిషే కట్టాలంటే దాదాపు 3 అవర్స్ టైం పట్టేస్తుందండి అన్ని సామాన్లు వేసి. ఎందుకంటే ఈ కిళ్ళీలో ఏంటంటే మనం ఉప్పు కారము మసాలాలు వేసినట్టే ప్రతిదీ ఎంత వరకు వేయాలో అంతవరకే వేయాలండి, లేదంటే దాని టేస్ట్ అంతా డిఫరెంట్ అయిపోద్ది. అందుకని చెప్పి దాన్ని కరెక్ట్గా తెలిసిన వాళ్ళే కరెక్ట్గా వేసి కడితేనే మనకు మాకు 2000 కిల్లీలు ఇచ్చినా 10000 కిల్లీలు ఇచ్చినా 10000 మందికి ఒకే రకమైన కిళ్ళీ వెళ్తుందండి, ఒకే టేస్ట్ వెళ్తుంది. అలాగే మేము తయారు చేస్తామండి. అలాగే అయితే చాలా కష్టం, ఇందులో చాలా ఓపిక ఉండాలి, కష్టం ఉండాలి, చేస్తేనే ఇది అవుతుందండి. అలా మాకు అలవాటు అయిపోయింది. ఇంకా మా పిల్లలు చేస్తారు లేదో కానీ మా వరకు మాత్రం మేము మంచిగానే చేసి అందిస్తున్నామండి. అప్పటికే ఇప్పటికీ చాలా పెరిగినాయండి కిళ్ళీలు, అప్పట్లో చాలా తక్కువ. ఇప్పుడు చాలా ఎక్కువ కిళ్ళీలు కడుతున్నాం, చాలా బాగా అందిస్తున్నాం. చాలామందికి ఇప్పుడు జగపతి పాన్ అనేది తెలిసింది. విదేశాల నుంచి కూడా మా అమెరికా వెళ్తే కూడా కిళ్ళీలు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాలని చెప్పి తీసుకెళ్తున్నారు. దుబాయ్ వెళ్ళినా అమెరికా వెళ్ళినా చాలా దేశాలు కూడా మా పాన్లు వెళ్తున్నాయండి. దాదాపు మా పాన్ను కడితే 24 అవర్స్ మామూలుగా ఉంటుందండి, ఫ్రీజర్లో ఉంచితే కొంచెం 36 అవర్సు. కొందరు ఏంటంటే కిళ్ళీలు ఆకులు తీసుకుని సున్నం తీసుకుని కొన్ని మా అన్ని ఐటమ్స్ అన్నీ తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత సున్నం రాసి కొద్దిగా వాళ్ళకి తెలిసిన పద్ధతిలో ఐటమ్స్ వేసుకుని వాళ్ళందరూ తింటూ ఉంటారు. అట్లా జరుగుతుందండి. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి బిగిన్ చేస్తామండి. అక్కడేమో మా పామర్లోనేమో ఎవరైనా పెళ్ళిళ్ళు కాటికి చెప్తారు, ఆ పెళ్ళి టయానికి భోజనం టయానికి లంచ్కి కావాలనుకోండి, తెల్లవారుజామున 3 ఇంటికి లేచి బిగిన్ చేస్తారండి. చేసి ఆ 10-11 ఇంటికి లంచ్ టయానికి అందిస్తారు. తర్వాత మళ్ళీ సాయంత్రం నుంచి మళ్ళీ డిన్నర్కి అందించాల్సిన డిన్నర్కి వేరే ఊరు వెళ్లాల్సి వచ్చినాయి మాత్రం రాత్రి 1 గంట 12 ఇంటికి బిగిన్ చేసి తెల్లారి పొద్దునకి ఇచ్చేయటం. ఒక్కొక్కసారి వైజాగ్ వెళ్తాయండి పామర్ నుంచి. ఆ వైజాగ్ వెళ్ళి రాత్రే కట్టేసి రాత్రి ఇచ్చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపుగా ఒక 18 గంటలు పాన్ ఏం అవ్వదండి. బాగా వేసవకాలం అయితే కొంచెం అది నిధి వచ్చేస్తుంది, కానీ మామూలు శీతాకాలం ఏమవుతుంది 24 గంటల వరకు ప్రశాంతంగా తినచ్చు, ఇబ్బంది ఏం లేదు. అప్పుడు దాకా కట్టేసి ఇస్తే 36 అవర్స్ వరకు ఇంకా అసలు ఏం కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే 2 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం తినొచ్చండి. యాక్చువల్గా కిళ్ళీ అంటే ఏదో రోడ్డు మీద ఆకులు దొరికేస్తాయి ఇట్లా తీసుకుని మనం కిళ్ళీ చేసేయచ్చు అనుకోవటం కాదండి. యాక్చువల్గా మంచి ఆకు అంటే మనం తినే 5 ఆకులు మంచి ఆకు కావాలి, అప్పుడే ఆ కిళ్ళీ కూడా మంచి మధురం వస్తుందండి. అదేంటంటే దొడ్డు బట్టల ఆకుని లంకల్లో పొలాల్లో ఉండే ఆకు తోటలవల్లూరు ఇలా మంచి మంచి చాట్ల ఈ తమలపాకుని మేము గ్రేడింగ్ చేసి తెప్పించుకుంటామండి. ప్రత్యేకంగా తెప్పించుకున్న తర్వాత మంచి సున్నం రాసి ఫస్ట్ తేనె రాస్తామండి, తర్వాత మీనాక్షి క్రీమ్ రాస్తాం, గోపాల్ క్రీమ్ రాస్తాం, తర్వాత ఈ గుల్కంద్ అండి. గుల్కంద్లో కూడా మంచిగా మనం చేసి మంచి పాకంతో తయారు చేస్తాం. దాంట్లో ఇచ్చేసి ఈ తమలపాకులు మంచిగా చేసుకుని మేము ఈ సున్నం రాసి దాంట్లో మీనాక్షి క్రీమ్ రాస్తామండి. మీనాక్షి మంచి ఇది. ఆ మీనాక్షి రాసిన తర్వాత గుల్కంద మేము తయారు చేసుకుంటామండి. మంచి గులాబీ రేకులు
ఈ హైదరాబాద్ అటేపు వస్తాయండి మంచి దాంట్లో క్వాలిటీలు ఉంటాయి నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 అని నెంబర్ 1 గులాబీ రేక్ తెచ్చుకొని మేము దాన్ని ఇచ్చేస్తామండి కొంచెం పంచదారాన్ని వేసి దాంట్లో కొన్ని ఇంగ్రీడియెంట్స్ వేసి మంచి కాసి గుల్కంద్ తయారు చేసుకుంటాం ఆ గుల్కంద్ పెట్టిన తర్వాత బాదం పప్పు వేస్తాము తర్వాత కిస్మిస్ వేస్తాం తర్వాత డ్రై పప్పయ్య అండి డ్రై పప్పయ్య వేస్తాం ఖర్జూర పండు వేసిన తర్వాత కొంచెం ఇది వెనిలా పౌడర్ పైనాపిల్ పౌడర్ రోజ్ పౌడర్ బాదం పౌడర్ ఈ బాదం పౌడర్స్ ఎందుకంటే మనం నోట్లో మనం కిళ్ళి పెట్టుకున్న తర్వాత యాక్చువల్గా మనకి లాలాజలం ఓరాలి అంటే అన్నీ డ్రైగా ఉంటే అది తొందరగా ఇది అవుదన్నమాట అండి అందుకని ఏం చేస్తామంటే ఈ పౌడర్స్ కూడా వేసేస్తే మంచిగా తొందరగా మనకి ఏంటంటే కిళ్ళి తినేటప్పుడు ఆ లాలాజలం ఊరితేనే మన ఒంట్లో ఉన్న ఆహారం తొందరగా జీర్ణమయ్యి మనిషికి ప్రశాంతత వస్తుందన్నమాట అవన్నీ వేసిన తర్వాత లక్ష్మీ అంబరని పాన్ మసాలా ఇవన్నీ వేస్తామండి ఇవన్నీ వేసిన తర్వాత మన యాలక్కాయ మేమేంటంటే మా ఉద్దేశం ఏంటంటే కిళ్ళి తిన్న తర్వాత ఏది నోట్లోంచి ఇంత చిన్న ముక్క కూడా బయటకు వేయకూడదు యాలక్కాయ కూడా ఇప్పుడు ఏదో యాలక్కాయ పౌడర్ లేదు కాబట్టి యాలక్కాయ వేస్తాం కానీ మామూలుగా కూడా యాలక్కాయ విత్తనాలు లోన సీడ్ యాలక్కాయ సీడ్తో వేసి మేము కిళ్ళి కట్టేసి దానికి ఒక చెర్రీ ఫ్రూట్ పెట్టి మేము ఆ కిళ్ళీని కూడా ఏదో ప్యాక్ చేసామంటే ఏదోలో పెట్టేసాం కాకుండా ఈ బాక్సుల్లో మేము కిళ్ళీ ఇస్తామండి ఈ బాక్సులో మామూలుగా ఏంటంటే ఈ కిళ్ళీ ఇలా తీసినప్పుడు కూడా ఆ ఫ్రెష్నెస్ ఉండాలండి ఇప్పుడు కస్టమర్ తీసినప్పుడు కూడా ఒక పద్ధతిలో ఇలా వచ్చి కిళ్ళీ ఇలా తీయటాకి ఇలా ఇలా ఉంటే అప్పుడు వాళ్ళు వేసుకోవటానికి కానీ ఇచ్చేయటానికి కానీ ఆ మనం చేసిన ఇంత పనికి అంత మంచిగా మనం కిళ్ళీ అందిస్తేనే వాళ్ళకి తింటాక కానీ కిళ్ళి వేసుకోవటానికి కానీ ఆ కిళ్ళీ మంచి దీంట్లో ఉంటాకి కానీ శుచిగా శుభ్రంగా ఉంటాకి కానీ దానికి అవకాశం ఉంటుందని అలాగే ఎంత ఖర్చు అయినా ఖర్చుకి వెనకాడకుండా మంచి కిళ్ళి అందించాలనే ఉద్దేశంతోనే మేము ఇది తయారు చేస్తున్నామండి హైదరాబాద్లో అయితే జూబ్లీస్ బంజారాస్ రోజు బోలంతమంది వచ్చి మా దగ్గర కిళ్ళీలు తీసుకుంటాం చుట్టుపక్కల చాలామంది యాక్చువల్గా మా చైతన్య ఫుడ్ కోర్ట్ అంటే చాలామంది మా దగ్గర మల్కాజ్గిరి నుంచి కానండి చైతన్యపురి లేకపోతే మన ఎల్బీ నగర్ నుంచి దిల్షుఖ్ నగర్ నుంచి మా ఫోరం సుజనామాల్లో సినిమా టికెట్ బుక్ చేసుకుంటే ఇక్కడ సినిమా చూసిన తర్వాత ఇక్కడ భోజనం చేసి మంచి కిళ్ళి వేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళొచ్చిన అక్కడి నుంచి టికెట్ బుక్ చేసుకుని ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉన్నారండి మా రెస్టారెంట్లో ఫుడ్ తిందాము ఉలవచార బిర్యానీ ఉంటుంది ఆవకాయ బిర్యానీ ఉంటుంది సాంబార్ రైస్ ఉంటుంది ఫుల్ ఫిష్ రోస్ట్ అని మొత్తం ఫిష్ అంతా రోస్ట్ చేస్తాము ప్రాన్స్ ఫ్రైలు ఇలాంటివి చాలా వెరైటీ మా దగ్గర ఉంది అవి వాటితో పాటు మంచి కిళ్ళి ఉంది ఇలా మంచిగా మేము వ్యాపారం చేసి జనాలకి మంచి ఫుడ్ అందించడంలో మా వంతు కృషి మాత్రం మేము ఎప్పుడు ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటామండి ఇంకోటి ఏంటంటే మా ఊరు ప్రజల సహకారం అండి మా నాన్నగారి నుంచి మా ఊరు ప్రజల సహకారంతోనే మేము ఇంత బాగా ఎందుకంటే మేము అప్పుడు చాలా మా ఇల్లు కాలిపోయి మా నాన్నగారు చాలా ఇబ్బంది పడి అన్నప్పుడు కూడా అందరూ సహకరించి అప్పటికీ ఇప్పటికీ ఊరు మొత్తం ఒక జగపతి కిళ్ళి జగపతి వాళ్ళ అబ్బాయిలు అంటే ఒక మంచి ఇదండి మా పాన్ షాపుకి కానీ అన్నిటికీ ఎప్పుడూ ఆ ఊరి ప్రజల సహకారంతోనే మేము ఇంత బాగా వ్యాపారం చేయగలుగుతున్నామండి చిన్నప్పటి నుంచి ఊర్లో ఎన్ని కులాలు ఉన్నా అందరితో ఒక పామరు జగపతి బడ్డీ అంటే ఒక రకమైన ఇదండి అందరితో అంత మంచిగా ఉంటాము మా చిన్నన్నయ్య కూడా వైస్ ప్రెసిడెంట్ చేశాడు పామర్కి పంచాయతీ ప్రెసిడెంట్ అందరూ అంటే రాజకీయ నేపథ్యం మాకు ఎక్కువ లేదు ఊరికినా అందరూ మీరు కూడా ఉండాలి ఒక మంచి పని చేయటానికి ఏముంది ఊరికి అన్నప్పుడు ఏదో నుంచి చేసాం ఆయన ఒక్కడే చేశాడు మాకు రాజకీయాలతో పని లేదు మా దగ్గరికి అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు వస్తారు నాన్నగారు వస్తారు వాటి పేరు నాన్నగారు వస్తారు కొడాల నాన్నగారు వస్తారు ఇంకా చాలామంది రాజకీయ నాయకులు అందరూ వస్తారు పాత వాళ్ళు ఏంటి కొత్త వాళ్ళు ఏంటి మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేకపోయినా అందరితో ఆత్మీయంగా ఉంటాం వాళ్ళు కూడా మమ్మల్ని అలాగే చూసుకుంటారు అందరూ మంచిగా ఉండి మంచిగా మమ్మల్ని పలకరించి మా ఆతిథ్యాన్ని సేకరించి వెళ్తూ ఉంటారండి కిళ్ళి అంటే చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి కిళ్ళి భోజనం అనేది యాక్చువల్గా నేను ఎప్పుడూ అనుకోలేదండి అసలు మేము రెస్టారెంట్ పెడతామని అనుకోలేదు మా ఫ్రెండ్స్ పోద్బలంతో ఏదైనా ఒక మంచి వ్యాపారం చేస్తే మంచిదని అది కూడా ఏదో మంచి రెస్టారెంట్ పెడితే బాగుంటుందని చెప్పేసి అప్పట్లో ఏదో బార్ అండ్ రెస్టారెంట్ అని బిగిన్ చేసాము అప్పుడు నాకేంటంటే నేను తింటే ఎంత బాగుంటుందో కస్టమర్లకు కూడా అదే ఫుడ్ పెట్టాలా డబ్బులతో మనకి లాభాలతో పని కాదు ఫస్ట్ ఫుడ్ అందిస్తే లాభాల తర్వాత ఎప్పుడైనా పొందొచ్చు అన్న ఉద్దేశంతో ఎంత మంచి ఫుడ్ మనం ఎప్పుడు అందించగలుగుతామనే ఉద్దేశంతోనే వ్యాపారం చేయడంతో ఇంత మంచి పేరుతో మాది ఇంత పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నామండి యాక్చువల్గా హైదరాబాద్లో మాకు ఎక్కడ బ్రాంచ్లు లేవు
ఇదే బ్రాంచ్ నడుపుతున్నాము ఇంతవరకు ఈ బ్రాంచ్ వరకు చాలా మాకు సహకారం వస్తుంది కస్టమర్ల నుంచి చాలా ప్రోత్సాహం వస్తుంది ఆ ప్రోత్సాహంతోనే మేము మంచి వ్యాపారం చేయగలుగుతున్నామండి యాక్చువల్గా మా ఇంట్లో ఎవరు చైతన్య పేరు మీద లేరండి ఫస్ట్ నుంచి ఏదో చైతన్య అనేది ఒక మంచి నేము అలాగే ఉండాలి ఎలుగుతూ ఉండాలి మనం చేస్తే బిజినెస్ అంతే ఇంతో తేజంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఏదో అప్పుడు చైతన్యాన్ని మొదలెట్టామండి ఈ చైతన్య ఫుడ్ కోర్టులో పొద్దున్నే ఉదయం 7 గంటల నుంచి మనకి టిఫిన్ అన్నీ దొరుకుతాయండి టిఫిన్స్లో ఇడ్లీలో మేము యాక్చువల్గా ఈ 3 చట్నీలు ఇస్తాము సాంబారు ఉలవచారు నెయ్యి కారపొడి అన్నీ ఇస్తూ ఉండే టిఫిన్లో కూడా మాది చాలా ఇదిగా ఉంటుంది టిఫిన్స్ ఎప్పుడూ ఖాళీ ఉండదు మాది మంచి టిఫిన్స్ అందిస్తాం ఫస్ట్ తర్వాత సాయంత్రం పూట స్నాక్స్ అందిస్తాం ఈ రెస్టారెంట్ 12 ఇంటికి నుంచి బిగిన్ అవుద్దండి ఈ రెస్టారెంట్లో కుండ బిర్యానీ ఉంటుంది ఉలవచార చికెన్ బిర్యానీ సాంబార్ రైస్ ఆవకాయ బిర్యానీ మింట్ బిర్యానీ చాలా నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ చైనీస్ అన్ని వెరైటీలు ఇక్కడ దొరుకుతాయండి కాకపోతే మాది ఏంటంటే స్పెషల్ ఉలవచార చికెన్ బిర్యానీ ఆవకాయ చికెన్ బిర్యానీ ఆవకాయ చికెన్ బిర్యానీ అంటే ఏదో పచ్చళ్ళలో మేము ఏదో ఆవకాయలో వేసేసి చికెన్ తిప్పేసి చేయటం కాదండి చికెన్ కూడా ఆవకాయలాగా మనం ఎలా అయితే పచ్చడి చేస్తామో అలాగే కలిపేసి దాన్ని దమ్ము చేసి చికెన్ బిర్యానీ ఇస్తామండి అందుకని దాని ఫ్లేవరే వేరుగా ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుందండి అలాగే మింట్ చికెన్ బిర్యానీ ఇట్లాంటివన్నీ ఇస్తామండి ఇంకా సాంబార్ రైస్ అంటే మాది పెట్టింది పేరండి సాంబార్ రైస్ కూడా చైతన్యాలోంచే పుట్టింది యాక్చువల్గా మా చైతన్య భారన్ రెస్టారెంట్ అని అంతకుముందు ఉండేది ఇప్పుడు చైతన్య ఫుడ్ కోర్టు ఈ చైతన్య ఫుడ్ కోర్టులోనే ఈ సాంబార్ రైస్ అనేది బాగా డెవలప్ చేసి ఇస్తున్నామండి సాంబార్ రైస్ అయితే ప్రతి టేబుల్ మీద మాది సాంబార్ రైస్ ఉంటుంది అందరూ బిర్యానీ ఎన్ని అమ్ముతారో మేము ఒక్కళ్ళే సాంబార్ రైస్ అంత బాగా అమ్ముతాం మా ప్రత్యేకత ఇంకొకటి ఏంటంటే మన కర్డ్ రైస్ అండి కర్డ్ రైస్ కూడా ఒక ప్రత్యేకంగా చేసి దాంట్లో మంచి ఫ్రూట్స్ వేసి మంచి కర్డ్ రైస్ కూడా అందిస్తూ ఉంటామండి మా దగ్గర అట్లాగే దాంతోపాటు ఈ పాన్ దొరుకుతుంది సార్ అందరూ ఎక్కడైనా మా దగ్గర కూడా ఒక బ్రాంచ్ పెట్టండి మాకు మంచి ఫుడ్ కావాలంటూ ఉంటారు యాక్చువల్గా ఈ కరోనా టైంలో మేము ఇంకా ఏమీ చేయలేక కొంచెం ఆగి తర్వాత అయినా సరే దాదాపుగా హైదరాబాద్లో కానీ ఇప్పుడు విజయవాడలో ఆల్రెడీ ఉందండి వేరే చోట్లు కూడా పెడదామన్న ఆలోచన ఉంది నిదానంగా ఏంటంటే ఎక్కువ బ్రాంచ్లు ఎన్ని పెట్టామనేది కాదు ఎంతవరకు మనం మంచి ఫుడ్ అందించగలుగుతున్నాము ఎక్కువ బ్రాంచ్లు పెట్టి ఫుడ్ అందించలేకపోతే దానివలన విలువ ఉండదు ఒక బ్రాండ్కి మాది చైతన్య ఫుడ్ కోర్ట్ అనేది రిజిస్టర్డ్ ఫామ్ అండి రిజిస్టర్డ్ లోగో అన్నీ ఉన్నాయి ఈ చైతన్యాన్ని ఇంకా మంచి ఫుడ్తోనే ఎవరి దగ్గరికి తీసుకెళ్ళినా మంచి ఫుడ్తోనే తీసుకెళ్లాలనేది మా ఉద్దేశంతో ఎక్కువ బ్రాంచ్ల కోసం ఆలోచన చేయట్లేదు ఇచ్చేకాడైనా మంచి ఫుడ్ అందించాలి ఎల్లవెళ్ళ ఎప్పుడు ఏ సమయంలో వచ్చినా మంచి టేస్ట్తో ఫుడ్ తిన్నామన్న అభిప్రాయం కస్టమర్లో రావాలన్నదే మా ఉద్దేశం ఇంకా తర్వాత మంచి చోట్ల బ్రాంచ్లు పెట్టాలనేది మా ఉద్దేశం అండి వచ్చిన కస్టమర్స్ బాగుంది అనగానే ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోతామండి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఓనర్ అనేవాడు ఫుడ్ తయారు చేయడండి ఎంతసేపు మేము వర్కర్స్ కూడా ఎప్పుడు మంచి ఫుడ్ ఇవ్వండి జాగ్రత్తగా చేయండి అంటాం ఏదైనా ఒక్కొక్క వర్కర్ చేసే తప్పులకి ఒక్కోసారి మాకు ఇబ్బందులు అవుతూ ఉంటాయి ఆడ సరిగ్గా చేసో చూడకో దాంట్లో ఏగలపడో లేకపోతే అయ్యి చేసో అప్పుడు కొంచెం వాళ్ళు వచ్చినప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతాం మేము వాళ్ళు వేసింది ఏంట్రా బాబు ఇలా మంచి ఫుడ్ ఇవ్వలేకపోయామని మేము చాలా బాధపడతాం నిద్రపోని రోజులు కూడా ఉన్నాయండి మాకు ఆ రోజు ఫుడ్ అందరూ బాగుండి నచ్చింది అన్న రోజున ప్రశాంతంగా డబ్బుల గురించి ఆలోచన చేయండి మాకు అదొక సంతోషం అంతే ఇది వ్యాపారం అనేది వ్యసనం అండి ఈ వ్యాపారంలో మంచి పొగడతలు మంచి ఫుడ్ ఇచ్చారంటే చాలండి కడుపు నిండిపోద్ది హ్యాపీగా ఉంటాము దానికోసమే మేము ఆరాటం అండి పచ్చేదాకైనా దానికోసమే ఆరాటపడుతూ ఉంటామండి మంచి ఫుడ్ అందించాలని దాదాపు మా ఫుడ్ వచ్చి హైదరాబాద్లో చైతన్య ఫుడ్ కోర్ట్లో ఇప్పుడు దాకా ఈ 5-6 ఏళ్ళలో దాదాపు ఒక 5-6 లక్షల మంది తింటారండి మా దగ్గర రోజుకు వచ్చి 1,000 మంది వాకిన్సే ఉంటారండి టిఫిన్స్కి కానీ మా రెస్టారెంట్కి కానీ 3,000 మంది వాకిన్స్ ఉంటారు 1,000 మంది టేకేవేలు ఇళ్ళకి మా ఫుడ్ వెళ్తుంది అదంతా ఈ మధ్య బాగా డెవలప్ అయింది మాకు అది చాలా సంతోషం ఇంతమందికి మేము రోజు ఫుడ్ అందిస్తున్నాం ఈ చైతన్య ఫుడ్ కోర్ట్ నుంచి వెళ్తుందంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇది ఇంకా బాగా వెళ్ళాలి మా ఉద్దేశం ఇంకా మంచి వ్యాపారం చేసి మంచిగా మేము పేరు సంపాదించి ఏదో కాస్త మా జీవనం కూడా సాగాలి మంచి డబ్బు సంపాదించాలని ఆశ ఎవరికైనా ఉంటుంది అలాగే మేము ఈ వ్యాపారంలోనే ఇంకా మంచి ఫుడ్గా అందించి ఇంకా మంచిగా వ్యాపారం చేసి బాగుండాలని ఆలోచన చేస్తున్నాం మా దగ్గర
అవుట్డోర్ క్యాటరింగ్ కూడా ఉందండి చాలా మంది క్యాటరింగ్ చెప్తా ఉంటారు క్యాటరింగ్ ఇస్తా ఉంటాం నాకు ఒక అబ్బాయి అండి నా భార్య వీళ్ళందరూ మంచిగా నాకు సపోర్ట్ చేస్తా ఉంటారు ఎప్పుడు బిజినెస్ లో మా అబ్బాయి డెలైట్ లో ఉద్యోగం చేస్తాడు అయినా సాయంత్రం పూట అట్లా వస్తాడు మా పెద్దన్న కొడుకు ఒకతను ఉన్నాడండి సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తాడు గగన్ పేరు సినిమా యాక్టర్ పేరు చాలా సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు ఇప్పుడు చేస్తున్నాడు వాడు నాకు చాలా సపోర్ట్ ఇస్తా ఉంటాడు ఇక్కడ ప్రతి దాంట్లో వ్యాపారంలో బాగా సపోర్ట్ చేస్తాడు అందుకనే నేను కూడా వ్యాపారాన్ని చేయగలుగుతున్నాను ఎందుకంటే మేము ఏదో మామూలుగా చదువుకున్నాం ఇంగ్లీష్ హిందీలు మాట్లాడకపోయినా మా పిల్లలు అవన్నీ తెలుసు కాబట్టి ఎక్కడెక్కడ మాట్లాడాలి ఏం చేయాలి ఎలా వ్యాపారాన్ని బాగా తీసుకెళ్లాలని ఆలోచన చేస్తా ఈ అసలు పేరు త్రినాథ్ మామూలుగా మన సినీ పేరు గగన్ విహారి బాగా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటాడండి బాగా ఇచ్చేసి వాడు కూడా ఇందులో వచ్చి ఆ పని ఈ పని నేను యాక్టర్ని అనుకోకుండా ప్రతి పని చేసేస్తాడు అవసరమైతే ప్లేట్లు కూడా తీసేస్తాయండి రెస్టారెంట్లో అందరం అలా కలిసికట్టుగా పనిచేసుకోవటం మూలంగా వ్యాపారం మంచిగా సాగుతుందండి నేను ప్రతిరోజు రెస్టారెంట్కి రాగానే టిఫిన్ మాత్రం కంపల్సరీ మా రెస్టారెంటే అండి ఇంటికాడ తినే ప్రసక్తి లేదు ఏదో అన్నీ తెల్లలేం కాబట్టి రెండు మూడు రకాలు ఇంకా ఇక్కడికి వచ్చి కర్రీ పాయింట్లో టేస్ట్లు కొంచెం చూస్తూ ఉంటాను కొంచెం ఎట్లయినా రెస్టారెంట్ అంటే కొంచెం ఆయిల్స్ అవి ఉంటాయండి కంపల్సరీ అది లేకపోతే టేస్ట్ రాదు ఇంకా పెద్ద అదొక ఆనందం గబుక్కుని తెలుసుకుని వంటోడికి కూడా ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పటం అన్నీ బాగుంటుంది ఎక్కువగా నేను ఇక్కడ తింటానండి ఎప్పుడన్నా ఇంటికాడ తింటా తప్పితే వారంలో నాలుగైదు సార్లు ఈ రెస్టారెంట్ ఫుడ్డే తింటానండి నేను ఇంకా వేరే పని ఏం పెట్టుకోనండి ఎంతసేపు పొద్దునుంచి రాత్రి దాకా రెస్టారెంట్ చూసుకోవటమే ఇదిలోనే ఉంటాను తర్వాత ఇంటికాడ పని చేసుకుని మా ఆవిడ వచ్చేస్తుంది ఇక్కడ ఉంటుంది రాత్రిపూట మా అబ్బాయి వస్తాడు ఏది ఆఫీస్ అయిపోయిన తర్వాత మా అబ్బాయి కూడా వచ్చి ఈ రెస్టారెంట్ పనే చూస్తాయండి ఆయన కూడా సినిమా షూటింగ్లు ఏమీ లేనప్పుడల్లా ఇక్కడే ఉండి ఇక్కడే ఇంకేం చేయొచ్చు ఇంకెంత మంచిగా ఇవ్వచ్చు మనం ఎంత మంచిగా చేస్తే బాగుంటుంది అనేదే అతను కూడా ఇంకేంటి వ్యాపారాన్ని ఎలా అభివృద్ధిలో తీసుకెళ్ళాలి దీనికి పబ్లిసిటీ ఎట్లా ఇచ్చుకోవాలి ఏంటని అలా చూస్తే అతను కూడా ఆ వ్యాపారంలోనే ఉంటాడండి గగన్ విహారి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా హైజీన్గా ఇవ్వాలనేనండి ఇంకా హైజీన్గా ఇవ్వాలి కాకపోతే ఏంటంటే మేము తీసుకునే ప్రతి రెస్టారెంట్కి తీసుకునే రెంట్కి తీసుకునేదైనా మా సొంతదైనా ఏదైనా పర్ఫెక్ట్గా ఈసారి నుంచి ఏంటంటే ఇరవై కంటే ఏదో రెస్టారెంట్ అంటే పెట్టేసేవాళ్ళండి ఇప్పుడు కంపల్సరీగా మన కిచెన్కి కానీ దేనికైనా రెస్టారెంట్కి కానీ హైజీన్గా ఉండటానికి సరిపడా ప్లేస్ తీసుకుని మంచి హైజీన్ ఫుడ్తో ఎవరైనా మా రెస్టారెంట్లోకి వస్తే మా కిచెన్ కూడా చూసుకోవచ్చు ఎవరైనా సరే వచ్చి చూసుకుని ప్రశాంతంగా చూసుకుని ఎలా చేస్తారు ఏంటి ఎలా ఫుడ్ ఉంటుందా అనేది కూడా చూసుకుని చేసుకునేట్లుగా అంత హైజీన్గా మనం ఫుడ్ అందిస్తే ఆ వ్యాపారం ఎప్పటికీ మంచి కలకాలం నిలిచి ఉంటుంది ప్రజల మనసుల్లో స్థానం పొందొద్దని మా ఉద్దేశంతో అలాగే ముందుకెళ్తున్నామండి నా పేరు విజయలక్ష్మి అండి నేను చైతన్య ఫుడ్ కోర్ట్ రామకృష్ణ గారు మిస్సెస్ అండి జగపతి అనే పేరు మా మామగారిది అండి అది ఆయన ఎయిట్ ఇయర్స్ నుంచి ఆ జగపతి పాన్ని మా సారు ఇక్కడ ఏం చేశారంటే మేము హైదరాబాద్ వచ్చేసామండి 20 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారి పేరుని నిలబెట్టాలని ఈ పాన్ని స్వీట్ మ్యాజిక్ అని షాప్లో పెట్టారండి ఈ పాన్ని ప్రతి సండే మేము రెస్టారెంట్లో ఫ్రీగా ఇస్తామండి ఈ పాన్ గురించి ఆయన తాపత్రయం ఏంటంటే ప్రతి వాళ్ళకి వాళ్ళ నాన్నగారి పేరు గుర్తుండాలని చెప్పి ఫ్రీగా ఇవ్వటం ఆయనకి చాలా ఇష్టమైన వర్క్ అండి ఆయనకి మార్నింగ్ వచ్చి 6 కల్లా పాన్లు కడతారండి 11 వరకు ఆయనే నుంచింది ఆ పాన్ ఐటమ్స్ అన్నీ కూడా వర్కర్స్కి ఒక సీక్రెట్ ఉంటుందండి ఆ ఏమి చెప్పకుండా ఈయనే సామాన్లు మొత్తం వేసి ఆ పాన్ని ఫ్రీగా ఇవ్వటం ఆయనకు అలవాటు అండి చాలా బాగుంటుందండి ఇది స్పెషల్గా ఆయన కృషితో కూడా కొన్ని ఐటమ్స్ స్పెషల్గా వేస్తారండి హైదరాబాద్లో ఈ పాన్ చాలా స్పెషల్ అండి మా పాన్ని యుఎస్ స్విట్జర్లాండ్ ఇవన్నీ తీసుకెళ్తూ ఉంటారండి నాకు చాలా సంతోషంగా ఉంటుందండి మా వారు పొద్దున్న 6 గంటలకు వచ్చి ఇంత కష్టపడతారేంటి అనుకునేదాన్ని నేను ఫస్ట్లో ఈ పాన్ గురించి ఇంతగా ఆలోచిస్తున్నారేంటి అని చెప్పి ఇలా పాన్లు అందరూ ఇలా తీసుకెళ్ళటం ఆ పాన్ బాగుందని చెప్పంగానే నాలో అదో రకమైన వైబ్రేషన్ లాగా అనిపిస్తుందండి ఆయన కష్టానికి ఫలితమేమో అనిపిస్తుందండి నాకైతే సార్ నాకు ఆయన 6కి లేచి ఇంటికి 11:30కి ఇంటికి వస్తారండి అప్పుడు ఫస్ట్లో అనిపించేది ఏంటి నాకు ఒక ఎంజాయ్మెంట్ లేదు మా బాబుని నన్ను బయటికి తీసుకెళ్ళలేదు అని చెప్పి బాధపడేదాన్ని అండి ఆ తర్వాత నేను కూడా రావటం స్టార్ట్ చేశానండి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన గురించి ఎవరన్నా చెప్తుంటే ఏంటి ఈయన ఇంత కష్టపడుతున్నాడా అని చెప్పి నాకు కూడా నేను కూడా చేయగలనంత హెల్ప్ చేద్దామని చెప్పి అప్పుడప్పుడు మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్పి నేను కూడా హెల్ప్ చేస్తూ ఉంటానండి అన్నీ సర్వ్ చేస్తామండి అంటే మాకు అసలు మామూలుగా సాంబార్ రైస్ అండి చైతన్యానంగానే
వాటితో పాటు మా సారి ఈ మధ్య పొట్లం బిర్యానీ అని పెట్టారండి. దానికి కూడా మంచి కామెంట్స్ వచ్చాయండి. అలాగే మేము కర్రీ పాయింట్ ఫస్ట్ నుంచి మా కర్రీ పాయింట్ ఫ్రంట్ లో ఉండేదండి. ఆ కర్రీ పాయింట్ ని మేము చైతన్య ఫ్రైడ్ పక్కన మళ్ళా ఓపెన్ చేశామండి. రీసెంట్ గా 1 మంత్ అయ్యిందండి. దాంట్లో స్పెషల్ గా కస్టమర్ల కోసం బొమ్మడాయిల పులుసు, రాగి సంకటి, తలకాయ మాంసం, పీతల ఫ్రై, మళ్ళానేమో మెత్తళ్ళు, ఇవన్నీ స్పెషల్ ఐటమ్స్ అన్నీ పెట్టామండి కస్టమర్స్ కోసం. ఎన్వి టేస్ట్ చేసిన తర్వాతే కస్టమర్కి వెళ్తుంది సార్. సార్, ఇంట్లో ఉండగా సీరియల్ చూడటం, పక్కన వాళ్ళతో కబుర్లు చెప్పడం ఇలా సరిపోయేది. అంటే నేను కొంచెం పూజ కూడా బాగా చేసుకుంటాను, అది కూడా టైం స్పెండ్ చేసేదాన్ని. అలా చేస్తున్నప్పుడు ఎందుకు ఈ పక్కన వాళ్ళతో ఇన్ని కబుర్లు చెప్పడం, నేను కూడా వెళ్దాము నా అంతట నేనే. మా సార్ కూడా సపోర్ట్ అండి. అంటే మా ఫ్యామిలీలో మేము గుమ్మం దాటి బయటికి వెళ్ళమండి, మా నాన్నగారు పంపించారనమాట. నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇంత ఫ్రీడమ్ వచ్చిందండి. నేను బయట తిరగటము, ఇలా మా కస్టమర్తో మాట్లాడటం కూడా నాకు సరిగ్గా రాదండి. ఇక్కడికి వచ్చినాక నేర్చుకున్నాను సార్. మాకు ఇష్టమైందంటే ఇక్కడ చాలా ఉలవచారు బిర్యానీ అనేది మాకండి. మాది వ్యవసాయం సార్. ఉలవచారు మాకు మా అమ్మగారు అది ఏదో వేసి మంచిగా ఉలవచారు తినటం బాగా అలవాటు అనమాట. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఉలవచారు బిర్యానీ తిన్న ఫస్ట్లో అనుకునేది అమ్మ ఉలవచారు వేడి చేస్తే తినొద్దు అనుకునేదాన్ని. ఉలవచారు బిర్యానీలో అది టేస్ట్ చేసిన తర్వాత ఇంటి ఊర్లో ఉలవచారు లాగా ఉన్నాయి అనే ఫీలింగ్ అనమాట. అది చాలా నచ్చుద్ది సార్ నాకు మాత్రం. అట్లాగే ఆవకాయ కూడా స్పెషల్. మళ్ళానేమో ఈ పొట్లం బిర్యానీ రీసెంట్గా పెట్టారు కదా సార్, ఆ బిర్యానీకి రెస్పాన్స్ బాగా వస్తుంటే ఆనందం తట్టుకోలేకపోతున్నాను సార్. నేనైతే కింద నేను ఎక్కువ బేకరీలో ఉంటాను సార్, ఎవరైనా వచ్చి మీరు రామకృష్ణ గారి మిస్సెస్ అని చెప్పి వాళ్ళు చెప్తుంటే అసలు ఆ రోజైతే ఇంకా ఎంత ఆనందంగా ఉంటుందంటే మామూలు ఆనందం కాదు సార్. మా బాబండి జయంత్, వాడు దీని గురించి ఎక్కువ ఆలోచన చేస్తారండి. వాళ్ళ డాడీ ఎంత కష్టపడుతున్నాడు, ఆయనకి ఏం సపోర్ట్ ఇవ్వాలి, ఈయనకి కొంచెం మాకు హిందీ ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్గా రాదు సార్. వాళ్ళతో జొమాటో వాళ్ళతో కానీ స్విగ్గీ వాళ్ళతో కానీ బయట ఎవరితోనైనా మాట్లాడాలంటే వాడి సపోర్ట్ ఎక్కువ ఉంటుందండి. వాడికి ఐడియాస్ కూడా బాగుంటాయి సార్, మంచి ఇంటెలిజెంట్ అనమాట. అట్లాగే మా బావగారు అబ్బాయి త్రినాథ్ అనమాట, అతను కూడా ఈ వర్క్ అంతా బాబాయ్కి చాలా హెల్ప్ చేస్తాడండి. అలాగే సినిమాల్లో యాక్ట్ చేసినా సరే ఈ వర్క్ని వాడు డెడికేషన్గా తీసుకుంటాడండి. సార్, నేను మామూలుగా డిగ్రీ చేసి బీఈడీ రాసాను సార్. ఆ రోజుల్లో మా నాన్నగారు నన్ను పంపించలేదు. బీఈడీ రాసినప్పుడు నాకు ఎంట్రన్స్లో సీట్ వచ్చింది. ఆ టైంలో నాకు మ్యారేజ్ చేస్తారన్నమాట. నేను బాధపడేదాన్ని, నేను జాబ్ చేస్తే ఎంత బాగుండేది ఎంత బాగుండేది అని చెప్పి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మా సారు ఇంతమంది వర్కర్స్, మనము ఫుడ్ పెడుతున్నాం, మనం శాలరీలు ఇస్తున్నాం, నాకైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఒకరి కింద పనిచేసే బదులు మనము మన దగ్గర ఇంత వర్కర్స్ ఫుడ్ పెడుతున్నాం కదా అని చెప్పి చాలా ఆనందం అనిపిస్తుంది అండి. ఫస్ట్లో మాత్రం అనిపించేది అయ్యో జాబ్ చేయలేదే మనం జాబ్ చేయలేదే అని. సాటిస్ఫాక్షన్ మామూలుగా కాదు సార్, మా సారు ఇచ్చే సపోర్ట్కి నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా నాకు వర్క్ అంటే ఎక్కువే సార్. నేను వర్కర్స్కి దగ్గర నుంచి ఉంటానండి. మాకు వర్కర్ని ప్రతి వర్కర్ని చాలా నిదానంగా ఇట్లా చేస్తే బాగుంటుంది. మా వర్కర్ ఇక్కడ కిచెన్లో గణేష్ అని ఉంటాడు, నాన్న కొంచెం ఆయిల్ తగ్గించి మంచిగా నువ్వు చేస్తే మన కస్టమర్లకు కూడా చాలా హెల్త్ విషయం కూడా చాలా బాగుంటుంది, నువ్వు చాలా జాగ్రత్తగా చేయమని చెప్పి నేను సజెషన్స్ ఇస్తానండి. అలాగే కర్రీ పాయింట్ల వర్కర్స్కి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని ఈ టైంకి ఇలా చేయాలి. ఈ రైస్ ఉంటుంది కదా సార్, ప్రతి కస్టమర్కి హీట్గా ఇవ్వాలనే నా ఉద్దేశం సార్. ఆ రైస్ని 2 టైమ్స్ వేయించుతాను సార్, 2 టైమ్స్ వేయించేసి ఆ రైస్ని ప్రతి కస్టమర్కి తినేటప్పుడు అన్నము సాంబార్లు అనేవి అన్ని హీట్గా కర్రీస్ కూడా చాలా బాగా చూసుకుంటాను సార్. నేనైతే నుంచి బయటకు వచ్చి అందరు కస్టమర్లకి మంచిగా ఇవ్వాలని మా ఉద్దేశం సార్. చైతన్య ఫుడ్ కోర్ట్ అనేది మా కస్టమర్లందరికీ మెచ్చిన ఫుడ్ ఇవ్వాలి సార్, అది మా జయం సార్. అలాగే మేము కూడా మంచి ఉన్నత స్థానంలో ఉండి మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా ఒకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను సార్. ఫ్యూచర్లో కూడా మంచి క్వాలిటీ ఇవ్వాలనే మా ఉద్దేశం సార్. అంటే మా రెస్టారెంట్లో సార్ అందులో రుచులు మా సార్ నాకన్నా మా సార్కి బాగా ఐడియా ఉంటుంది సార్. అట్లాగే మాకు మేనేజర్ ఒక ఆయన ఉపేంద్ర అని ఉన్నాడు సార్, అతను కూడా రాత్రి బౌళ్ళు అంటే మార్నింగ్ వచ్చిన మనిషి రాత్రి 12కి వెళ్తాడు సార్. అతను కూడా మాకు ఫుల్ సపోర్ట్ అండి. ఆయన వర్క్ కూడా అసలు మేము నేనైతే చాలా ఇన్స్పైర్ అవుతాను అనమాట. ఏంటి ఇంత వర్క్ చేసి పెట్టే వర్కర్స్ కూడా ఉన్నారా మన దగ్గర. అట్లాగే చాలామంది వర్కర్స్ కూడా మా మంచినే కోరుకుంటారు సార్. మా వర్కర్స్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తారు సార్ మా కోసం.
అంటే ఒక డబ్బు పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు 100 కోట్లు తీసుకురమంటే రేపు పొద్దున వచ్చి పెట్టి వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు కానీ ఒక 100 మంది మన కోసం పని చేసేవని తెచ్చుకోవడం చాలా కష్టం అండి అలా మాకు ఒక 25 మంది ఉన్నారు నన్నే ఒక 20 ఏళ్ళ నుంచి అడ్డు పెట్టుకుని ఉన్నారు వాళ్ళే ఇది నడిపిస్తూ ఉంటారు వాళ్ళే మనం ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే వాళ్ళు ఆలోచన చేస్తారు నా ఐడియాస్ నాళ్ళు తొందరగా క్యాచ్ చేసి మంచి ఫుడ్ ఇవ్వడానికి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను ఈ వ్యాపారంలో నేను ఒక మంచి పేరు సంపాదించుకుని ఇంత మంచిగా ఫుడ్ అందించగలుగుతున్నానండి వీళ్ళందరూ కృషి వల్లే మేము మంచి మంచిగా కస్టమర్లని మేము పెంచుకోగలిగాం కస్టమర్లతో మేము మంచిగా రిలేషన్ ఏర్పరచుకుని వాళ్ళతో మేము శభాష్ అనిపించుకోగలిగాం ఇలాగే ఇంకా ఇంకెంతవరకు మేము చేయగలమో అంతవరకు కంపల్సరీగా చేస్తాం అంతవరకు మంచి సాంప్రదాయ ఫుడ్ ఇవ్వాలనేదే మా ఉద్దేశం చైతన్య బ్రింగింగ్ బ్యాక్ దేశీ స్పైస్ అదే నినాదంతో ఇంకా మంచి సాంప్రదాయ వంటకాలు కానీ ఏదైనా సరే కంపల్సరీగా ఇంకా మంచి మంచి ఎక్కడో అయిపోయింది మా దాంట్లో రోజు సాయంత్రం కూడా స్నాక్స్ ఇస్తామండి అప్పటికే మంచి నేతి పప్పట్లు ఇస్తాం జిలేబీ ఇస్తాం పాకం గారిస్తాం మంచి జున్ను అప్పటికప్పుడు తయారు చేసిస్తాం ఇవన్నీ అట్లా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండాలి పాత వంటకాలు మళ్ళీ అందరికీ తినిపించాలి అందరూ మర్చిపోకూడదు దాని టేస్ట్ ఏంటో ఇప్పుడు తెలవాలి అందరికీ అలా మంచిగా ఇవ్వాలనేది మా ఉద్దేశం అందుకే మేము ఈ తర్వాత తర్వాత స్థానానికి వెళ్ళగలుగుతున్నామండి ఇలాగే కస్టమర్లందరూ మమ్మల్ని ఆశీర్దిస్తే ఇంకా మంచిగా మా కృషితో మా టీం వర్క్తో ఈ చైతన్య ఫుడ్ కోర్ట్ ఎప్పుడు ఎల్లవెళ్ళలా కస్టమర్లందుకు అందుబాటులో ఉంటుంది కస్టమర్స్ ఇంత బాగా ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒకసారి నా నమస్కారం చెప్తాను సార్ కస్టమర్లు అనేవాళ్ళు మాకు దేవుడితో సమానం అండి వాళ్ళని ఎంత సాటిస్ఫై చేశామనేది మేము ఎప్పుడు ప్రతిరోజు అదే ఆలోచిస్తామండి సార్ అసలు మా ఫ్యామిలీలో మేము వీళ్ళు నలుగురు అన్నదమ్ముడు సార్ ఒక సిస్టర్ అన్నమాట అలాగే వాళ్ళ నాన్నగారు కోటి జగపతిరావు గారు వాళ్ళ అమ్మగారి పేరు త్రిపురాంబ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ నాన్నగారి పేరు నిలబెట్టడానికి ఈ పాన్ కోసం చాలా కృషి చేస్తారండి ఇది శ్రీలక్ష్మి జగపతి కిళ్ళీ షాప్ అని మాకు పామర్లో కూడా ఉంది అలాగే ఆ పామర్ కిళ్ళీని మా సార్ ఇక్కడ పెట్టి దీన్ని ప్రతి కస్టమర్కి అందాలని చెప్పి ప్రతి సండే ఫ్రీగా ఇస్తాం సార్ వచ్చిన ప్రతి కస్టమర్కి ఫ్రీగా ఇస్తాం మేము ఎన్నాళ్ళు మమ్మల్ని ఆదరించి అభిమానించిన మా కస్టమర్ దేవుళ్ళందరికీ నమస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను ఇట్లాగే మమ్మల్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తాం మీ సహాయ సహకారాలు ఉంటే మరింత మంచి టేస్టులతో మంచి ఫుడ్ అందించడానికి నిర్విరామంగా మేము కృషి చేస్తామని సవరంగా విన్నవించుకుంటున్నాం